మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. పంచ్ డైలాగులు, ఘాటైన మాటల తూటాలతోటి తెలంగాణ అసెంబ్లీ హిట్ ఎక్కిపోయింది. లేవడం లేవడమే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చడంతో ఎదురు దాడికి దిగింది అధికార పక్షం. మొదట కేటీఆర్ వర్సెస్ పొన్నం, తర్వాత కేటీఆర్ వర్సెస్ భట్టీగా మాటల యుద్ధం జరిగితే చివరికి కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్గా హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ నడిచింది. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష, మేము ప్రజాపక్షమే. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెలుసుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది, అందుకే కదా ఇలా మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లొటారం. ఇది మొదటి రోజు, ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజు ఇంత ఉలిక్కి పడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు, అంత భయం ఎందుకు సార్? కొత్త ప్రభుత్వం వచ్చింది, తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం. అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పిన చెప్తా, అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మరి 10 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఆనాడు ఇదే కదా అధ్యక్ష, మొత్తం ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? గొప్పగా చెప్తున్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్ళు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు.